శివాజీ గారిని పల్లవి ప్రశాంత్ని విభేదించింది కదా. విభేదించింది అంటే ఎవరి వల్ల విభేదించింది? పల్లవి ప్రశాంత్ వల్ల విభేదించింది. అంతకుముందు శివాజీ అన్న మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది అనింది కదా ఫస్ట్లో, అప్పుడు దానికి రీజన్ లేదు. అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అన్న శివాజీ అన్న మీరంటే నాకు రెస్పెక్ట్, నేను దాని మీద మీ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, మీరు ఎప్పటి నుంచి ఒక హీరో అని చెప్పింది. ఇప్పుడు అలా చెప్పినప్పుడు దానికి ఎవరు రీజన్ అయ్యాడు? మధ్యలో ఎవరు వచ్చాడు? పల్లవి ప్రశాంత్ గారు వచ్చింది. పల్లవి మరి రచిక ఎందుకు ఎలిమినేట్ అయింది? కారణం ఏమి ఉండదు. తను తనకి ఇచ్చిన టాస్క్ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. తను ఏంటంటే తను మేకప్ మీద అవన్నీ ఫోకస్ చేసుకోవడం వల్ల వెళ్ళిపోయింది. ఒక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు కూడా, అమ్మ టాస్క్లో ఆడు కానీ నువ్వు మనుషులతో ఆడుకోకమ్మా అని చెప్పి కూడా డైలాగ్ వేశాడు రచికని ఉద్దేశించి. అంటే ఆమె హౌస్లో తన ఏదైతే చూపించుకునే ప్రయత్నంలో మనుషుల్ని వాడుకుంది అని చెప్పి బయట చాలా ట్రోల్స్ వస్తున్నాయి, నిజమే అంట. అది రతిక ఎవరితోనూ ఆడుకోలేదు. రతికని ఆల్మోస్ట్ మేము కూడా మా క్రష్ రతిక, ఎందుకంటే ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి మాకు కూడా బాధగానే ఉంది. ప్రిన్స్ యావర్ని కూడా కొద్దిగా అట్రాక్ట్ చేసి తర్వాత డిస్ట్రాక్ట్ చేసింది. ప్రిన్స్ యావర్ రియలైజ్ అయ్యాడు రతిక రతిక నువ్వు అని చెప్పి నమ్మకూడదు అనే ఉద్దేశంతో కూడా ప్రిన్స్ యావర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దాన్ని ఓకే, ఒక చిన్న డౌట్ నాకు, కొద్దిగా క్లారిటీ ఇచ్చండి. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజు ఏ సీజన్ విన్ అయ్యాడు? థర్డ్ సీజన్. అప్పుడు ఆమె పేరేంటి? ఒక్క నిమిషం. కాదు, పునర్నవి. పునర్నవి పున్ను. ఏ హాయ్ పున్ను ఉంది కదా, పున్ను అప్పుడు చాలా గోకిందేమండి చేస్ పున్ను చాలా గోకింది అప్పుడు. అప్పుడు పున్ను ఎందుకు హెల్మెట్ అవ్వలేదు? రద్ది కానీ నాగార్జున గారు కావాల్సిన హెల్మెట్ చేస్తారని నేను అనుకుంటున్నా, అంతేగాని రతిక తప్పు అయితే లేదు. వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూ ఉంటే రతిక కంపల్సరీ రావాలని నేనే కోరుకుంటా ఫస్ట్. ఎవడు కోరుకున్నా కోరుకోకపోయినా.